యాజమాన్యానికి అభినందనలు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక నాగార్జునుడిని ముందు పెట్టి ఇదేదో పెద్దోళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్న తంతుగా చూపించడం, దాని తర్వాత హైడ్రా ఉన్న వాళ్ళకైతేనేమో నోటీసులు ఇవ్వడం, లేని వాళ్ళకైతేనేమో ఇమ్మీడియట్గా చెరువుల దగ్గరికి పోవడం, ఇంతవరకు ఓఆర్ఆర్ రీజియన్ లోపల 2500 చెరువులు ఉన్నట్లయితే కేవలం 138 చెరువులు మాత్రమే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంత ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూల్చేటప్పుడు కనీసం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టిఎల్లో ఉంది అని చెప్పకుండా రాత్రికి రాత్రి వచ్చి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళందరినీ కూడా పోలీస్ సహాయంతో ఖాళీ చేయించి దుర్మార్గంగా ఉన్మాదపూరితమైన చర్యలతో వాళ్ళని కొలగొట్టడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మూసీ ఇష్యూ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మూసీ ప్రక్షాళన అనేది అది ఒక పొల్యూషన్తో కూడుకున్నది. పొల్యూషన్ అనేది ఏంటి, ఇంతకుముందు ఫార్మా జడ్సన్ గారు చెప్పినప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీ ఇతర కంపెనీలు కూడా పొల్యూషన్ వెదజల్లుతున్నాయి. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంతవరకు ఏ కంపెనీ మీద కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీకు మెదక్గా అక్కడ తీసుకున్నట్లయితే సంగారెడ్డి ప్రాంతం లోపల పూర్తిగా పొల్యూషన్ అయిపోయి గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి పురుషోత్తం రెడ్డి గారు, బాబురావు గారు చాలా పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ఉద్యమించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా వాటిలో స్పందించలేదు. ఎందుకు అంటే ఆ కంపెనీల చేత ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం నడవటం అంటే ప్రభుత్వానికి కాదు, ఈ రాజకీయ పార్టీలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎలక్షన్లో డబ్బులను వెదజల్లి గెలవటం, వాళ్ళ చేసిన అరాచకాలన్నిటి కూడా వీళ్ళు సమర్థించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అదే కేసీఆర్ ప్రభుత్వమైనా లేదా ఈరోజున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా మీరు చూసినట్లయితే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ మూసీ బాధితుల దగ్గర పోయి ఏం చెప్తున్నారు, మేము బుల్డోజర్లకు అడ్డం పడతామన్నారు. మరి వాళ్ళు బుల్డోజర్లకు ఈరోజు ఒక్కడు కూడా పోయి ముందు కూర్చున్న సందర్భం లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఇదే కేసీఆర్ ప్రభుత్వం లోపల ఇదే హరీష్ రావు ఈ కాళేశ్వరం కింద మల్లన్న సాగర్ గ్రామాలు 11 గ్రామాల లోపల ఇంతకంటే బీభత్సమైన పరిస్థితులు సృష్టించి వాళ్ళని ఖాళీ చేయించి ఇంతవరకు వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ లేదు. వాళ్ళు వ్యవసాయదారులందరూ కూడా ఈరోజు హైదరాబాద్లో లేకపోతే ఇతర పట్టణాల్లో కూలీలుగా మారిపోయారు. అప్పుడు అంటే ఈ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా బీఆర్ఎస్ అయినా పేదల పట్ల వీళ్ళ వైఖరి ఒకటే. ఇప్పుడు బీజేపీ కిషన్రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుండే మేము సహించమని. నిజంగానే మీరు సహించకపోయినట్లయితే ఇక్కడ మూసీ ప్రక్షాళన పేరు మీదనే బోడోళ్ళని కొట్టేస్తున్నట్లయితే మీ ప్రభుత్వాలు ఉన్న చోట మైనార్టీస్ గాక ఎవరైనా నేరం చేసిందని మీకై మీరు ఆపాదించి వాళ్ళ ఇండ్లు కూడా కొట్టుకున్న సందర్భంలో మీకు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు మందలించింది. అయినా కానీ మీకు ఇంతవరకు ఎక్కడ మీరు ఆపిన సందర్భం లేదు. అందువల్ల ఏంటంటే మనము ఈ పార్టీల మీద ఆధారపడకుండా ప్రజలతోటి మాత్రమే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినట్లయితే మూసీ నిర్వాసితులకు కానివ్వండి లేదా ఈ చెరువుల నిర్వాసితులకు కానివ్వండి మనం కొంత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేనప్పుడు 59 జీవో కింద ఇదే మూసీ పరివాహక ప్రాంతం లోపల చెరువుల లోపల వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసింది. రెగ్యులరైజేషన్ చేయకుండా ఇప్పుడు ఈ తతంగం అంతా కూడా గత 30-40 ఏళ్ళ సంది ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు అది ఏ పార్టీ అయినా కావచ్చు లేదా ఈ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి వెళ్ళి కూడా ఈ పెట్టుబడిదారులు లేదా ఈ బిల్డర్స్ ఈ నలుగురు కలిసి మాత్రమే ఈ హైదరాబాద్ని ధ్వంసం చేశారు తప్ప సామాన్య మానవులకు ఎటువంటి సంబంధం లేని వ్యవహారం ఇది. ఈ సామాన్య మానవులు ఏంటి, వాళ్ళ జీవితం మొత్తంలో ఇల్లు కట్టుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ కోరిక అంటే జీవిత కోరిక నెరవేరేటట్లుగా ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి కింద తరగతి వాళ్ళకి. ఈరోజు మీ దుర్గం చెరువుని ఈ బఫర్ జోను ఇది ఎఫ్టిఎల్ అని మీరు చెబుతూ అక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇవాళ మూసీలో నోటీసులు ఇచ్చి అదే నెల రోజులు వెళ్ళిపోండట్లేదు.
వాళ్ళు బలహీనులు, వాళ్ళు కోర్టుకు వెళ్ళలేరని లేదా ఉద్యమాలు చేయలేరని మీరు వాళ్ళని రాత్రి రాత్రికి కోరగొట్టడం జరుగుతుంది. అదే దుర్గం చెరువు వాళ్ళు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారంటే, ఒకవేళ మా దగ్గర కాక మీరు వచ్చినట్లయితే హైదరాబాద్ను అల్ల కల్లోలం చేస్తామని హెచ్చరించడం కూడా జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల. కానీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఇంతవరకు వాళ్ళ మీద ఇంతవరకు చర్యలకు పూర్కోలేదు. అంతేకాకుండా వివిధ ఛానల్స్ వివిధ రకాలైన చర్యలలో గత ప్రభుత్వము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాదాపు 250 చెరువుల్ని ఈ కంపెనీలకి అప్పగట్టడం జరిగింది. ఆ కంపెనీలు ఏం చేసినాయి? వాస్తవానికి ఆ చెరువులను బాగు చేసి ఆహ్లాదకరంగా తయారు చేయాల్సిన కంపెనీలు వాటిని ఆక్రమించి విపరీతమైన పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని కట్టుకున్నారు. వాళ్ళ జోలికి ఇంతవరకు ఎందుకు పోవట్లేదు? ఇంతవరకు ఒకటే చెప్తున్నాం, గత 14లో వచ్చిన తెలంగాణ లోపల ఇంతవరకు మనకు ట్యాంక్ బండ్ అంటే హుస్సేన్ సాగర్ లో ఉండే మురికిని కూడా వీళ్ళు కంప్లీట్ చేయకుండా మూసి ఎట్లా కంప్లీట్ చేస్తారు? చూడండి, సికింద్రాబాద్ సైడ్ నుంచి కూడా నాలాలన్నీ హుస్సేన్ సాగర్ లో నడుస్తున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ లో ఉండే డ్రైనేజీ సిస్టాన్ని మీరు ఇంతవరకు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ చెరువుల్లో కానీ లేదా ముసి ప్రాంతాలలో కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? జిహెచ్ఎంసి వాళ్ళు పరిమితులు ఇచ్చారు, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీరు దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నివాసితుల మీద దారుణంగా దాడులు చేయటం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తప్ప వీళ్ళ మీద ఏదో నమ్మకంతో, వీళ్ళేదో ప్రజలకు బాగు చేస్తారని లేదా ప్రజల యొక్క ప్రామాణిక ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారని మాత్రం ప్రజల్లో ఇప్పుడు కూడా భ్రమల్లో లేరు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రజాపాలన అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, అవన్నీ విస్మరించారు. ఈరోజు తెలంగాణ లోపల విద్య అనేది దేశం లోపల అత్యధిక స్థానంలో ఉంది, దాన్ని బాగు చేయాల్సిన బాధ్యతను విస్మరించారు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి కూడా దేశం లోపల దరిదాపు 17-16 స్థానంలో ఉంది, దాన్ని విస్మరించారు. ఇవాళ ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిలివేయడం అయిపోయి ప్రైవేటు వైద్యం హైదరాబాద్లో విపరీతంగా పెరిగింది. దాని మీద ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్ లేని పరిస్థితులు ఉంది. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారని తెలియదు, లేదా వాళ్ళ నుంచి వీళ్ళు అక్రమంగా ఏమైనా సంపాదనకు పాల్పడి ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి పోట్లేదు. అంటే ప్రధానమైన సామాజిక అభివృద్ధికి సంబంధించిన విద్య వైద్యాన్ని వదిలిపెట్టి ఈరోజు కేవలం పేదవాళ్ళ మీద, బలహీన వర్గాల మీద ఈ రకమైన దాడులు చేయడం మాత్రం చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం, గ్రహించాల్సిన విషయం. మీరు ముఖ్యంగా సివిల్ సొసైటీ మెంబర్లందరికీ కూడా లేదా ప్రజాస్వామ్య వాదికి ఈ సమాజంలో పల జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించిన వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం తీసుకున్న అక్రమ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూనే కాకుండా ఈ బాధితులకే అండగా ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఓకే టీవీ వారికి ధన్యవాదాలు.